వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇవాల మూడో రోజు సీఎం జగన్ పర్యటన కొనసాగనుంది. కడపలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ రాజీవ్ మార్క్, రాజీవ్ పార్కును ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారు సీఎం జగన్. అక్కడి నుండి కొప్పత్తి పారిశ్రామిక వాడకు చేరుకొని ఆల్ డిక్సన్ యూనిట్కు శంకుస్థాపన చేస్తారాయన. ఆ తర్వాత కొప్పత్తి నుంచి తిరిగి కడప బయలుదేరి మధ్యాహ్నం 1:30కు తాడేపల్లికి చేరుకుంటారు సీఎం జగన్. ఇవాళ తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం జరగనుంది. పదాధికారులు ముఖ్య నేతలతో సునీల్ బన్సల్ భేటీ అవుతారు. వచ్చే ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నారు నేతలు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తుంది బీజేపీ. అలాగే నేతలంతా సమన్వయం చేసుకుని ఎన్నికల కమిటీలో నియమించుకోవడంపై చర్చించనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది. ఈడీ సమన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఇరు వర్గాల వాదనలు విననున్న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. తెలంగాణలో బోనాల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ రంగం కార్యక్రమంలో భవిష్యవాణి ఉంటుంది. రంగం తర్వాత పోతురాజుల నృత్యాలు, తొట్టెల ఊరేగింపు, పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. బోనాల సందర్భంగా 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిన్న రాత్రి భారీ వర్షంలోనూ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నోవాటెల్ హోటల్లో నిన్న గంటన్నర పాటు కొనసాగిన భేటీలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు నడ్డా. ఎన్నికలకు సమయం చాలా తక్కువ ఉన్నందున అందరూ సిద్ధమవ్వాలని ఆదేశించారాయన. నాయకులంతా పని విభజన చేసుకోవాలని సూచించారు. చేరికలపై దృష్టి సారించాలన్నారు. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనంటూ జరుగుతున్న ప్రచారంపై కమలనాథుల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ ను తొలగించే ప్రయత్నం చేశారు జేపీ నడ్డా. కేసీఆర్ తెలివిగా గేమ్ ఆడుతున్నారని, బీజేపీతో స్నేహముందనే ఫీలర్ ని కేసీఆర్ వదులుతున్నారని నడ్డా చెప్పారు. ఇక కేసీఆర్ రాజకీయ జిమ్ముకుల్లో పడొద్దని హెచ్చరించారు నడ్డా. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు ఆ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పని పడతామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం నుంచే పోలీస్ స్టేషన్ల ముట్టడి ప్రారంభమవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజయ్య మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేతి బీరకాయలో నేతి ఎంతుంటుందో కడియం కూడా అంతేనని విమర్శించారు. కడియం ఒక అవినీతి తిమింగలమన్నారు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో తన దగ్గర లిస్టుందన్నారు. ఘనపూర్ నియోజకవర్గాన్ని కుదవ పెట్టి సింగపూర్, మలేషియాలో ఆస్తులు సంపాదించారని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారికి ప్రజలే గుణపాఠం చెప్పాలని సూచించారు. ఏపీ విభజన తర్వాత టీడీపీ హయాంలో రాష్ట్రానికి ఒక్క 7-స్టార్ హోటల్ అయినా వచ్చిందా అని మంత్రి రోజా ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారని నిలదీశారు. టీడీపీ హయాంలో లిక్కర్ పరిశ్రమలనే ప్రారంభించారని విమర్శించారు. జగన్ పాలనలో ఏపీకి పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని చెప్పారు మంత్రి రోజా. పవన్ కళ్యాణ్ పనికి మాలినోళ్లకు పెద్దపాలేరంటూ ఆరోపించారు వైసీపీ ఎంపీ నందికం సురేష్. లోకేష్ యాత్ర విఫలమవడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడని మండిపడ్డారు. పవన్ కు వాగడం ఊగడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు. గెలిచే దమ్ములేని వాళ్లు కూడా జగన్ గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నందికం సురేష్. ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఒక్క అసెంబ్లీ సీటు కూడా వచ్చే అవకాశం లేదన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. మోదీ తెలంగాణకు వచ్చి అన్ని అబద్దాలే చెప్పారని అన్నారు. అదానీ అంబానీల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామన్నారు. బండి సంజయ్ పేపర్ లీక్ చేస్తే వరంగల్ పోలీసులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. గుజరాత్లో ఒక్క పరీక్ష కూడా పెట్టలేని పరిస్థితి బీజేపీకి ఉందని మండిపడ్డారు.
హుసేన్ సాగర్ మురికి కూపంలా తయారైందన్నారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. హుసేన్ సాగర్ ని శుభ్రపరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారామే. సాగర్ ప్రక్షాళన కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. హుసేన్ సాగర్ తెలంగాణకి ఒక గిఫ్ట్ లాంటిదన్నారు. జాతీయ అంతర్జాతీయ సెయిలర్లు ఇక్కడ సెయిలింగ్ చేస్తూ ఉంటారని, సాగర్ ని శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు గవర్నర్. హైదరాబాద్ ఫిలిం నగర్ లో కారు మంటల్లో దగ్ధమైంది. ఫిలిం నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వైపు వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన ప్రయాణికులు కారు నుంచి బయటకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీనా మంటలను అదుపు చేశారు. అయితే కారు మాత్రం మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. హైదరాబాద్ బాలానగర్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విశాఖ ఋషికొండ బీచ్ ఎంట్రీ టికెట్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ టికెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు మంత్రి అమర్నాథ్ ప్రకటించారు. నగరవాసుల నుంచి, పర్యాటకుల నుంచి విమర్శలు రావడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఋషికొండ బీచ్ ని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుని వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు. ఆ సూచనల ప్రకారమే 20 రూపాయల ఎంట్రీ ఫీజు చెల్లించాలని ఉందన్నారు. ఆ భారాన్ని పర్యాటకుల మీద వేయబోమని ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు మంత్రి అమర్నాథ్. కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. ముద్రగడ లాంటి పెద్దలు వైసీపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందన్నారు. సీఎం జగన్ ముద్రగడ పద్మనాభం కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. విశాఖలో గ్యాంగ్ రేప్ కలకలం రేపుతుంది. ఓ నేవీ ఆఫీసర్ కూతురిపై స్కూల్ ప్యూన్ సత్యారావు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగ్నంగా ఫోటో తీసి విద్యార్థిని బెదిరించి మరో ముగ్గురితో కలిసి కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. 20 రోజుల నుంచి దారుణం జరుగుతున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు స్కూల్ ప్యూన్ సత్యారావును అరెస్ట్ చేశారు. బాలికను మెడికల్ టెస్టుల కోసం కేజీహెచ్ కు తరలించారు. కేసును దిశకి బదిలీ చేశారు. కరీంనగర్ జిల్లా కస్తూరిబా హైస్కూల్ విద్యార్థులు హాస్టల్లో ఉండలేమంటూ వెళ్లిపోయారు. నీళ్లు భోజనం విషయంలో ఇబ్బందులు పడుతున్నామని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 10th విద్యార్థులను ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్కూల్లో ఇంత జరుగుతున్నా టీచర్లు సిబ్బంది పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. నిత్యం అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. స్నానం చేసేందుకు కూడా నీళ్లు రావడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విద్యార్థుల సమస్యలపై ఆరా తీశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో హింస చెలరేగింది. టీఎంసీ బీజేపీ మధ్య జరిగిన ఘర్షణలు యుద్ద వాతావరణాన్ని తలపించాయి. బాంబు దాడులు, బుల్లెట్ల వర్షంతో రక్తపు టేర్లు పారాయి. బంగార్, తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై పూర్తిగా నివేదికతో గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అన్ని వివరించనున్నారు గవర్నర్. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. హింసాత్మక ఘటనలతో ఎన్నికలు రద్దయిన 604 బూత్లలో తిరిగి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ముర్షీదాబాద్లో 175, మల్దాలో 112, నదియాలో 89, ఉత్తర పరగణాల్లో 46, దక్షిణ పరగణాల్లో 36 చోట్ల రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. తమిళనాడు గవర్నర్ ను బర్తరఫ్ చేయాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు సీఎం స్టాలిన్. ఆర్ఎన్ రవి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, శాంతి భద్రతలకు ముప్పుగా తయారయ్యారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 159 ప్రకారం తాను చేసిన పదవీ ప్రమాణాన్ని గవర్నర్ రవి ఉల్లంఘించారని స్టాలిన్ ముర్ముకు రాసిన లేఖలో వెల్లడించారు. మంత్రి వి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ ఇటీవల గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై ఆ తర్వాత వెనక్కి తగిన రవి తన రాజకీయ ఒరవడిని ప్రదర్శించారని లేఖలో తెలిపారు సీఎం స్టాలిన్. అగ్నిపత్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అగ్నివీరుల కాలపరిమితి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఎంపిక చేసిన యువతలో 25% మందిని మాత్రమే ఆర్మీలో రెగ్యులర్ క్యాడర్కు తీసుకోనున్నారు.
అయితే దీనిని 25 నుంచి 50 శాతానికి పెంచాలని కేంద్రం భావిస్తుంది. అలాగే టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ ను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచడం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయాలు అమలు చేయనున్నట్లు సమాచారం. సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. 27 కోట్ల విలువ చేసే 48 కేజీల బంగారాన్ని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్ట్ గా మార్చి నడుముకు కట్టుకునే బెల్ట్ లాగా మార్చి తరలించే ప్రయత్నం చేశాడు ఓ ప్రయాణికుడు. ఆపరేషన్ గోల్డ్ మైన్ లో భాగంగా సూరత్ ఎయిర్‌పోర్ట్ లో అధికారులు మాటు వేసి కేటుగాన్ని పట్టుకున్నారు. ఈ కేసులో విచారిస్తున్న కొద్దీ విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో ఓ అధికారితో పాటు ముగ్గురు ప్రయాణికులను డిఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్ లో పనిచేస్తున్న కొంతమంది అధికారుల సహాయంతోనే అక్రమంగా బంగారం తరలిస్తున్నట్టు డిఆర్ఐ గుర్తించింది. ఎయిర్‌పోర్ట్ లోని ఇమిగ్రేషన్ కంటే ముందే వాష్ రూమ్ లో బంగారం ఎక్స్‌చేంజ్ చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అమర్నాథ్ యాత్ర మళ్ళీ మొదలైంది. పంచతర్నిలో యాత్ర పునఃప్రారంభమైంది. అక్కడ చిక్కుకున్న వందల మంది భక్తులు తిరిగి యాత్రను మొదలుపెట్టనున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా 3 రోజులుగా నిలిచిపోయింది. జమ్మూ కాశ్మీర్లోని పంచతర్ని శేష్నాగ్ క్యాంపుల నుంచి యాత్రికులు బయలుదేరారు. పంచతర్నిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉన్నారు. అమర్నాథ్ ఆలయం దగ్గర వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం మొదటి అంతస్తు పనులు జరుగుతున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. కొన్ని ఫోటోలను విడుదల చేసింది. మొదటి అంతస్తు కోసం పిల్లర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఆలయ నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తి చేయాలని లారెన్సైన్ టూబ్రో ఉద్యోగులు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. 2024 సంక్రాంతి పర్వదినం జనవరి 14 నుంచి 24 వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు జరుగుతాయని ఇటీవల ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా చెప్పారు. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి భక్తులను అనుమతించే అవకాశం ఉంది. ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. భారీ వానలకు జనజీవనం స్తంభించింది. నిన్న కురిసిన వర్షం 150 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే గడిచిన 40 ఏళ్లలో అధిక వర్షపాతమని ఐఎండీ తెలిపింది. ఇక భారీ వర్షానికి వీధులు నదులను తలపించాయి. రోహిణి మార్గంలో రోడ్డు కుంగిపోయి భారీ గుంత పడింది. దీంతో పోలీసులు అప్రమత్తమై వాహనాలను దారి మళ్లించారు. ఇక ఢిల్లీలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. యెల్లో అలర్ట్ జారీ చేసింది. వరుణుడి ప్రతాపంతో ఉత్తరాది రాష్ట్రాలు వరికిపోతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. పలు చోట్ల కొండ చెరువులు విరిగిపడ్డాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్కు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఐఎండీ. దీంతో జమ్మూ గవర్నర్తో మాట్లాడారు హోంమంత్రి అమిత్ షా. వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఇటు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ.